విషయస్యైవ స్వాత్మగ్రాహకత్వేన సంస్థానాంతరం కరణం నామ. చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషను. కరణమనగా విషయము యొక్క సంస్థానమే. ఇప్పుడు చూడండి, చార్ట్ చూపించారనుకోండి, ఆ చార్ట్ చదువు ఏబిడి ఎల్కేఎం అని. నా మూడవది నేను చదవట్లేదు, చదవలేను, నాకు సరిగ్గా అది అలికేసినట్టుగా కనపడుతోంది, సరిగ్గా కనపట్టలేదు. చార్ట్ సరిగ్గా కనపట్టలేదు అంటే చార్ట్ సరిగ్గా లేదు అంతే కదా. అంటే చూపు సరిగ్గా లేదు అంటే అర్థం ఏమిటి? చార్ట్ సరిగ్గా లేకపోతే చూపు సరిగ్గా లేకపోవడం ఏమిటండి అంటే, ఈ దృశ్యమైన విషయం ఏది కలదో అది చూపు యొక్క ఒకనొక సంస్థానం మాత్రమే, తప్ప వేరు కాదు. ఇప్పుడు సంస్థానం అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కుండంటే ఏమిటి? మట్టి యొక్క ఒకనొక సంస్థానము, మేళవింపు. మేళవింపు సంస్థానం అంటే మేళవింపు. తెలుగు పుస్తకంలో ఎలా రాశాను? మేళవింపు అని రాశానా? ఆకారము అంటే పోల్నండి, ఆకారము. ఆకారము అన్నా ఆకారమే. ఇప్పుడు కుండంటే ఏమిటి? మట్టేనయ్యా, ఒకనొక ఆకారంలో ఉన్న మట్టి. మూకుడు అంటే ఏమిటి? అది మట్టే, ఇంకో ఆకారంలో ఉన్న మూకుడు, అంతేనా? ఇప్పుడు ఈ దృష్టాంతం చూడండి, ఆ చార్ట్ చదువుతున్నారు, పైన ఏముంది? ఎల్ఏకే ఉంది. ఏమిటి ఎల్ఏకే? ఏమిటి? చూపే. చూపే ఆ రూపంగా ఆ ఆకారంలో కనపడింది. ఓకే, రెండో లైన్కి రండి. ఇప్పుడే ఉంటుంది, చూపే ఉంటుందా, మరొకటి ఉంటుందా? చూపే. కాబట్టి మీరు ఏది చూస్తున్నా ఆ చూపు యొక్క ఒక ఆకారం మాత్రమే. ఇది పుస్తకము అంటే ఆ చూపే పుస్తకాకారంలో కనబడింది. చూపే పుస్తకాకారం అయింది, అప్పుడు పుస్తకం కనపడింది. చూపు పుస్తకాకారం చెందకుండా పుస్తకం కనపడుతుందా? కనపడదు. కళ్ళు మూసుకున్నారనుకోండి, చూపు ఏ ఆకారము చెందుటలేదు, కాబట్టి ఏది కనపడదు. కాబట్టి చూపు చూసిన, మనస్సు తెలుసుకున్న, ఆ ఆకారాన్ని పొందియే ఆ చూడడం కానీ ఆ తెలుసుకోవడం కానీ అవుతూ ఉంటుంది. మైండ్ కాగ్నైజెస్ బై బికమింగ్ దాట్. ద ఐ సైట్ సీస్ బై బికమింగ్ వాట్ ఇట్ సీస్. అది వ్యవస్థ. కాబట్టి కరణం అనేది అంతకంటే వేరుగా ఏమీ లేదు. విషయమును గ్రహించేటువంటి ఒకనొక సంస్థానమునకే కరణము అని పేరు. అక్కడ తెలుగు వాక్యం ఏమైనా ఉంది? అది అంటే విషయమే, అంటే శబ్దాది విషయమే తనను గ్రహించే ఆకారమును పొంది, తనను గ్రహించే మరి యొక్క ఆకారమును పొంది ఇంద్రియమైనది. అది స్వాత్మగ్రాహకత్వేన అంటే అది ఇంకా బాగుంది, ఆ అనువాదం బాగుంది. అంటే ఏమిటో చెప్పంటారా? రూపం ఉందనుకోండి, రూపము అంటే రూపజ్ఞానమే. రూపజ్ఞానం లేకుండా రూపం లేదు. రూపము అంటే రూపజ్ఞానమే. ఈ రూపజ్ఞానమే ఇంకొక సంస్థానంలో రూపమును గ్రహించే ఇంద్రియమైంది. రూపజ్ఞానమే, రూపజ్ఞానము ఒక సంస్థానం. ఇప్పుడు మట్టి తీసుకున్నారండి, ముద్ద. ముద్ద ఒక సంస్థానం. ఈ ముద్దయే మరొక ఆకారాన్ని పొంది కుండైంది. అదే ముద్ద. అదేవిధంగా అదే మట్టి ఇంకో ఆకారాన్ని పొంది కుండైంది. కాబట్టి ఇప్పుడు మట్టికి ఎన్ని ఆకారాలు వచ్చాయి? ముద్ద ఒక ఆకారము, కుండ ఇంకో ఆకారము వచ్చింది. అలాగే రూపజ్ఞానమే ఆకారం మారి చూపైంది. లేకపోతే మీకు ఈ ఆఫ్థల్మాలజీ కుదరదు. ఇప్పుడు ఆ లైన్ చూడండి అని చెప్పారు, లైన్ చూస్తాడు, ఆ రూపజ్ఞానం ఎలా ఉంది? తప్పుగా ఉందిగా. రూపజ్ఞానం దోషంతో కూడి ఉన్న, సరిగ్గా చూడలేకపోతున్నాడు, అంతా కలికేసినట్టుగా ఉందంటాడు. అంటే రూపజ్ఞానము దోషంతో ఉన్నది. రూపజ్ఞానమే దాని ఆకారం మారి కన్ను చూపు అవుతుంది.
కాబట్టి రూపజ్ఞానం దోషముతో కూడినది అంటే చూపు దోషముతో కూడినది. అది ఎలాగండి? రూపజ్ఞానం దోషంతో ఉంటే చూపిన దోషం ఎందుకు అవ్వాలి? అది అదే రూపజ్ఞానమే చూపు అవుతుందండి. అంటే ఏమిటనమాట, ఇక్కడ రూపజ్ఞానము తనను గ్రహించే ఇంద్రియమనే సంస్థానంగా భాషిస్తూ ఉంటుంది. స్వాత్మగ్రాహకత్వైన సంస్థానాంతరం ఎంత చిత్రంగా ఉందో చూడండి. రూపజ్ఞానము, ఆ రూపజ్ఞానాన్ని గ్రహించేటువంటి ఏ ఇంద్రియము గలదో ఆ ఇంద్రియం అనే ఆకారాన్ని కూడా పొందుతుంది. కాబట్టి ఇది ఎలాగంటే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఎక్కడ, వేర్ ఇట్ బ్రేక్స్, వేర్ సబ్జెక్ట్ బిగిన్స్ ఆబ్జెక్ట్ ఎండ్స్ అండ్ ఆబ్జెక్ట్ బిగిన్స్ సబ్జెక్ట్ ఎండ్స్ ఎక్కడ. ఇప్పుడు నేను ఘట జ్ఞాతను, ఇది ఘటము, ఈ ఘటానికి ఘటజ్ఞాతకి మధ్యలో బౌండరీ ఏది? బౌండరీ లేదు. ఎందుకంటే ఘటజ్ఞానమే ఘటజ్ఞాత అవుతుంది, ఘటజ్ఞాతయే ఘటజ్ఞానంగా ప్రకాశిస్తాడు. కాబట్టి జ్ఞాతజ్ఞేయము అనేది, ఇప్పుడు ఒక రెండు తరంగాలు వచ్చాయి, ఈ తరంగం ఆ తరంగానికి ఎదురుబొదురుగా ఉన్నది, వీటి మధ్యన బౌండరీ ఏమిటి? దెర్ ఇస్ నో బౌండరీ. అది వాటరే, ఇది వాటరే, బౌండరీ ఏముంది? బౌండరీ అని మీరు అనుకున్నది కూడా వాటరే. ఇది మాండుక్యంలో వచ్చింది. మాండుక్యంలో ఎలా వచ్చిందంటే, జ్ఞేయము డిఫైన్స్ జ్ఞాత యాజ్ మచ్ యాజ్ జ్ఞాత డిఫైన్స్ జ్ఞేయం అని అక్కడ ఒక కారిక ఉన్నది. అలాగే ఇక్కడ కూడా రూపజ్ఞానము డిఫైన్స్ చూపు అండ్ చూపు డిఫైన్స్ రూపజ్ఞానము. కాబట్టి ఆ వాక్యం పర్ఫెక్ట్గా కుదిరింది. రూప మళ్ళీ చెప్పండి ఆ వాక్యం. అది ఇప్పుడు విషయము, శబ్దాది విషయము ఇంకో ఆకారాన్ని పొందింది. ఆ ఇంకో ఆకారం ఏమిటో తెలిసిన, ఆ శబ్దాదిని గ్రహించే ఆకారం, ఆ శబ్దాదిని గ్రహించే ఆకారం, గ్రహించే ఆకారం అది ఇంద్రియమైంది. కాబట్టి ఇంద్రియము అంటే గ్రాహకము, రూపము అంటే గ్రాహ్యము. ఈ గ్రాహ్య గ్రాహక భేదము కల్పితము. యథా రూప విశేషస్యైవ సంస్థానం ప్రదీపకరణం సర్వరూప ప్రకాశనే. ఇలాగంటి చోటే భాష్యం కఠినంగా ఉంటుంది. ఇక్కడ భాష్య పాఠం చెప్పేవాళ్ళు కూడా ఇంతవరకు ఉల్లాసంగా పాఠం చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేవాడికి తట్టుకుపోతారు. ఎందుకంటే అక్కడికి వచ్చేవాడికి ఇబ్బంది అవుతుంది, దాన్ని పరిష్కారం చేసి రాయాలి. ఇప్పుడు మన పుస్తకంలో అలాంటి సందర్భం ఏమైనా వస్తే డుమువులు పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు, దాన్ని అక్కడ ఆగి పరిష్కారం చేసి. అవసరమైతే ఆనందగిరి అనేక టీకలు ఉన్నాయి, వీటి సహాయాన్ని తీసుకుని దానికి ఏదో ఒక పరిష్కారం చూపించి మనం రాయాలి అని ఒక ప్లాన్ కింద తయారు చేసి పెట్టుకున్నది. ఆ రకంగా ఆ పుస్తకం యొక్క ఒక విశేషం అని అనుకోవచ్చు. ఆ ప్రకాశానంద గారు గమనించారు అది. మరి ఆయన గమనించారంటే ఆయన విద్వాంసులు కాబట్టి గమనించారు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంధ్యా విజానాతి గురువీం ప్రసవ వేదన అని ఒక శ్లోకం ఉంటుంది. కాబట్టి ఆయన పట్టుకున్నారు ఆయన. నేను చాలా సంతోషించాను. నేను ఆయనకి ఏం చెప్పలేదు, ఆయనకి కాగితాలు ఇచ్చాను. నేను అలాగా క్యాంపెయిన్ చేయను, నేను కాగితాలు ఇచ్చాను. అయ్యా తమరు అనుగ్రహించండి. ఆయన చదివి నాతో కూడా చెప్పలేదు, ఆయన రాసి పంపించిన తర్వాత చూసి బాగుంది అని నేను చాలా సంతోషించాను. సో ఇటువంటి చోట ముందుకు వెళ్ళిపోకూడదు. ఇప్పుడు రూప విశేషం యొక్క సంస్థానమే ప్రదీపమనే కరణమై సర్వరూప ప్రకాశనమునందు ఉన్నది అని రాశారనుకోండి. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఏదో కొంత ప్రయత్నం అయింది, బట్ ఈ పైన ఇంకొకసారి దీన్ని రీఎడిట్ చేసి రీఫార్మాట్ చేసి సింగిల్ వాల్యూమ్ కింద 2013లోకి తీసుకురావాలని ఒక సంకల్పం ఉంది. అప్పటికి ఇంకా దాన్ని మరింత మెరుగులు పెట్టే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఆయన ఒకనొక రూపము గలదండి. ఇప్పుడు మీరు చూడండి, పుష్పాన్ని చూశారు,
అంటే పుష్పరూపము యొక్క జ్ఞానము, పుష్పాన్ని చూశారంటే పుష్పరూపం తెలిసిందని అర్థం. పుష్పరూప జ్ఞానము అని ఉన్నది. ఈ పుష్పరూప జ్ఞానము ఇది ఆ పుష్పరూపాన్ని గ్రహించేటువంటి చూపుగా వేరే సంస్థానంలో భాషిస్తుంది. ఎందుకంటే చూపు అంటే జ్ఞానమే, చూపు అంటే జ్ఞానం కాదు, జ్ఞానమే. ఆ చూపు అనే జ్ఞానమే గ్రాహ్యమైన పుష్పరూప జ్ఞానంగా సంస్థానాంతరాన్ని పొందింది. ఆ గ్రాహ్యమైన పుష్పరూప జ్ఞానమే గ్రాహకమైన చూపుగా సంస్థానాంతరాన్ని పొందింది. తెలిసిందండి. దానికి దృష్టాంతం ఏమంటున్నారంటే ఆయన, యథా ప్రదీప, దీపము కరణము, కరణం అంటే పనిముట్టు, వెలుగు అన్నీ కనబడుట, అన్నీ ప్రకాశించుట, ప్రకాశించుట. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ప్రకాశిస్తున్నాయి, ఎందుకని దీపం వెలుగుతుంది కాబట్టి. కాబట్టి వీటిని ప్రకాశింపజేసే కరణము దీపము. ఏమండి, ఇప్పుడు పుష్పం ప్రకాశించింది అంటే ఈ పుష్ప ప్రకాశము దీప ప్రకాశము రెండు ప్రకాశాలు ఉన్నాయి. ఇవి రెండు వేరువేరు ప్రకాశాలా లేక ఒకే ప్రకాశము యొక్క సంస్థానాంతరములా? ఒకే ప్రకాశము యొక్క సంస్థానాంతరము. ఇక్కడ పుష్ప ప్రకాశంగా ఉన్న ప్రకాశమే అక్కడ దీప ప్రకాశమైనది. దీప ప్రకాశం అంటే దీపమే, దీపమే. దీపమే అంటే బుడ్డి కాదు, బుడ్డీని దీపం అంటారా, లోపల ఉండే వెలుగు వెలుగుని దీపం అంటారు. ఆ బుడ్డి ఉరికే అలా ఉంటుంది పక్కన దేహంలో చైతన్యంలాగా. కాబట్టి పుష్ప ఇక్కడ ఏ ప్రకాశము పుష్ప ప్రకాశముగా ఉన్నదో అదే ప్రకాశము అక్కడ దీపమై ఉన్నది, అవునా కదా? అదేవిధంగా రూపజ్ఞానమే చూపుగా ఉన్నది, శబ్దజ్ఞానమే చెవిగా ఉన్నది. అంటే ఇప్పుడు ఇవి రెండు ఒకే చోట ఉన్నాయని తెలియట్లేదు. కాబట్టి శబ్దం మీలో ఉందా, మీ బయట ఉందా? మీ లోపల ఉంది, కానీ మీ బయట ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకని? మాయా మహా తగిని. ఆ మాయను గుర్తుపెట్టుకుంటే సరిపడుతుంది. ఏం వీళ్ళు అంటారు, ఈ ద్వైతులు శంకరులు మాయను ఒకటి పెట్టి జనాలను కష్టపెడుతున్నారని అంటారు. ఎంత పొరపాటు. సో శంకరుల దగ్గరికి వెళ్తే భ్రమ ఉంటుంది, భ్రమ 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 అంటే తిరగడం, గిరగర తిరగడం. మా దగ్గర భ్రమలు ఏమీ ఉండవు అని ఒక ఓ పండితుడు అన్నాడు. అంటే ఏమండి, మీ ఊళ్ళో ఎవళ్ళు, మీ సిద్ధాంతంలో ఎవళ్ళు త్రాడు చూసి పామని భ్రమపడరా అని అడిగాను నేను. ఆయన ఒక శ్లోకం చెప్పాడు, మా తీర్థంలో, మా ద్వైత తీర్థంలో భ్రమలు ఉండవు, అంటే సుడిగుండాలు ఉండవు. మీ వేదాంతలు, మీ శంకరాచార్యుల దగ్గరికి వస్తే అన్నీ భ్రమలే, అన్నీ సుడిగుండాలే. అంటే రజ్జు సర్ప భ్రమ ఓ గుండం, శుక్తి రజత భ్రమ ఇంకో గుండం, ఇలాగ అన్నీ గుండాలే. అంటే నేను నా ఫోన్లండి, మీకు గుండాలు లేకుండా హాయిగా స్నానం అది చేయొచ్చు, కానీ ఎప్పుడైనా త్రాడు చూసి పామని కంగారు పడ్డారా లేదా? మీరు మీరు కానీ, మీ శిష్యులు కానీ, మీ గ్రంథాలు రాసిన పెద్ద పెద్దలు కానీ ఎప్పుడైనా పాము త్రాడు చూసి పామని కంగారు పడ్డారా లేదా? మీరు నాకు సమాధానం చెప్పొద్దు, మీకే సమాధానం చెప్పుకుని ఉండిపోండి, నాకేమీ చెప్పొద్దు అంటే ఆయన వేలమొహం వేశారు. కాబట్టి ఊరికే కవిత్వం వల్లితే ఏమైంది, తత్వాన్ని పట్టుకోవాలి కదా. కాబట్టి మాయ అంటే అలాగే ఉంటుంది. రూప విశేషమే చూపై కూర్చుంది, చూపే రూప విశేషమై కూర్చుంది. కానీ ఇవి రెండు వేరువేరు. ఇక్కడ చూపు ఎక్కడుంది, రూప విశేషం అక్కడుంది అని మన జగత్తు అలా భాషిస్తుంది. పూజ స్వామీజీ అంటారు, ఇక్కడికి ఇక్కడికి మధ్యన ఈ డిస్టెన్స్ ఎంత, 4 అంగుళాలా? ఆయన ఏమన్నారో తెలిసిన, ఇలాగే వేళ్ళు పెట్టి ఈ 4 అంగుళాల మధ్య ఉంది జగత్తంతా అని చెప్పారు ఆయన. 4 క్యూబిట్స్ బిట్వీన్ దీస్ 4 క్యూబిట్స్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్, విచ్ ఇస్ ట్రూ. ఏవం సర్వ విషయ విశేషాణమేవా స్వాత్మ విశేష ప్రకాశకత్వేన సంస్థానాంతరాణి కరణాని ప్రదీపవత్. రూపం గురించి చెప్పి ఆ రూపం చెప్పిందే మీరు అన్ని విషయాలకే అప్లై చేయండి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 5.
ఈ ఐదు విషయాలంటే సర్వ విషయాలు. ఈ సర్వ విషయముల యొక్క జ్ఞానము రూపంగా ఒక సంస్థానమైతే అదే దానికి ఆయా కరణముల రూపంగా మరో సంస్థానము. యథా ప్రదీప ప్రదీపవత్, ఎలా అయితే దీపము దీప ప్రకాశంలో వెలుగులోకి వచ్చేటువంటి వేరువేరు పదార్థములు, ఇక్కడ దీపం ఉన్నది, అక్కడ దీపం ఉన్నది, ఇక్కడ ఘటం ప్రకాశిస్తోంది, ఘటం ఉన్నది అంటాడు. ఘటం ఉన్నదా, ఘటం ప్రకాశిస్తుందా? ఘటం ప్రకాశిస్తోంది. ప్రకాశం టాపిక్ ఇది, ఉండడం టాపిక్ కాదుగా. ప్రకాశం టాపిక్లో ఉండడం అనకూడదు. అక్కడ దీపము అంటే ప్రకాశము, ఇక్కడ ఘటం ప్రకాశిస్తోంది. దీపము అంటే ప్రకాశమే, ఇంకా వేరే ప్రకాశం అనక్కర్లా. ప్రకాశానికే దీపం అని పేరు. దీప్యతే ఇది దీప, ప్రకాశానికే దీపం అని పేరు. ఇప్పుడు చెప్పండి, ఘట ప్రకాశము దీపము ఈ రెండు వేరువేరు వేరువేరు జాతులకు చెందినవా? కాదు, ఒకే జాతికి చెందినవి. మా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఘట ప్రకాశము యొక్క మరి ఒక ఆకారమే దీపము. ఇది తెలుగులో ఏం రాశానో ఇప్పుడే ఇంత ఇబ్బంది అనిపిస్తే తెలుగులో ఏదో రాశాను, రాసింది సాటిస్ఫాక్టరీగా ఉందో లేదో చెప్తాను. సందేహము బాగానే ఉన్నది. బాఢం అంటే అర్థం అది. బాఢం అంటే బాఢము అనే డూమూలు పెట్టి రాసి కూర్చోవడం కాదు. బాఢము అంటే ఏమైనట్టు, సందేహము బాగానే ఉన్నది. కానైతే ఇంద్రియము విషయముతో సమానమైన జాతికి చెందినదే కానీ భిన్నమైన జాతికి చెందినది కాదని శృతి అభిప్రాయము. విషయమే, మీరు విషయం అంటే మళ్ళీ ఏమిటో అనుకుంటారు, ఏమంటే విషయాలు ఏమిటండి, విశేషాలు ఏమి అలాంటిది ఏదైనా అనుకుంటారేమోనని శబ్దాది అని బ్రాకెట్లో పెట్టాను. విషయమే తనను గ్రహించే మరి యొక్క ఆకారమును పొంది ఇంద్రియమైనది. అది ఎలాగంటే దీపమనగా ఒకనొక రూపము యొక్క సంస్థానము ఆకారము. అట్టి దీపము రూపములనన్నింటినీ ప్రకాశింపజేసే సాధనము కూడా అగుచున్నది. ఇదే విధముగా వేరువేరు విషయములే దీపము వలే మరి యొక్క ఆకారమును పొంది తమ విశిష్టముకు ఆకారమును ప్రకాశింపజేసే గ్రహించే ఇంద్రియములగుచున్నవి. కావున ఇంద్రియములకు విషయముల కంటే వేరుగా ప్రళయము అంటే కారణమునందు విలీనమగుటను చెప్పుటకు యత్నము ఆవశ్యకము కాదు. ఇంద్రియములనగా ఆయా విషయముల సాధారణ సంస్థానములు మాత్రమే. చెవి అనగా శబ్ద సామాన్యము, విశిష్టముకు శబ్దము విషయము. కావున విషయముల ప్రళయముచే కరణముల ప్రళయము కూడా సిద్ధించును అనే అభిప్రాయంతో కరణములు వేరుగా చెప్పబడలేదు. బాగానే ఉంది, అప్పటికి అది బాగానే ఉంది. ఈసారి మళ్ళీ దాన్ని ఇంకొంచెం వివరణ ఇంకొంచెం పెంచుదాం, ఇంకొకటి రెండు సెంటెన్సులు యాడ్ చేస్తే ఇంకా తేలిక అవుతుంది. తస్మాత్ న కరణానాం పృథక్ ప్రళయే యత్న కార్య విషయ సామాన్యకత్వాత్ విషయ ప్రళయేనైవ ప్రళయ సిద్ధో భవతి కరణానామితి. ఏమంటే విషయ సామాన్యమే కరణము. మరి విషయ సామాన్యం కరణమైతే విషయమేమిటి? విశేషం విషయం, విశేషం విషయం. ఆ విశేషానికి సామాన్యం ఉంటుంది. ఎప్పుడు కూడా విశేషానికి సామాన్యం ఉంటుంది. స్పెసిఫిక్ విల్ హ్యావ్ జనరల్, జనరల్ స్పెసిఫిక్. పర్టికులర్ కౌ అన్నారనుకోండి, పర్టికులర్ కౌకి గోత్వజాతితో సంబంధం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ గోత్వజాతి అంటే సామాన్యం, కౌ అంటే పర్టికులర్ కౌ, స్పెసిఫిక్ కౌ. కాబట్టి ఈ స్పెసిఫిక్ కౌ అన్నది గోత్వజాతితో కలిసే ఉంటుంది తప్ప విడిపోయి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్పెసిఫిక్ కవ్ ఇలా ఉంది కాబట్టే గోత్వజాతి గోత్వజాతి అయింది. ఏమండి, గోత్వజాతి దీని యందు అన్వయించింది కాబట్టే ఇది ఒక కవ్ కవ్ అయింది. ఇది మొత్తం అంతా ఉన్న గోత్వజాతి సామాన్యం, అది అది దీని యందు అన్వయించింది కాబట్టి ఇది కవ్ అయింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు రివర్స్ చేయండి. ఇది ఈ కవు ఇలా ఉంది కాబట్టే గోత్వజాతి నిర్ధారితమైనది. గోత్వజాతి దీనిని నిర్ధారించడమే కాదు, ఇది గోత్వజాతిని కూడా నిర్ధారిస్తుంది. వాస్తవానికి గో విశేషమే
ఇంకో ఆకారంలో గోత్వజాతిగా గ్రహించబడింది. కాబట్టి సకల గో విశేషముల యొక్క ప్రళయం దేనియందేనా చెప్తే ఇంకా వేరే గోత్వజాతి యొక్క ప్రళయం మళ్ళీ పని కట్టుకుని చెప్పక్కర్లేదు. దృష్టాంతంగా చెప్పాను. మామూలుగా ఇక్కడైతే ఇంద్రియ విశేషముల యొక్క శబ్దాది విశేషముల యొక్క ప్రళయం చెప్పేస్తే ఆ శబ్దాది విషయముల రూపాంతరమే ఇంద్రియము గనుక ఇంద్రియముల యొక్క ప్రళయాన్ని మళ్ళీ వేరే పని కట్టుకుని చెప్పక్కర్లేదు. మీరు అనుకోవచ్చు ఏమిటి చేదస్థం ఇలాగ సాగతీస్తున్నారని. మీకు మాయ అంటే ఏమిటో చెప్పాను కదండి, మహాథగిని. సో మీరు ఆలోచించాలి, బయట ఉంది బయట ఉంది అనుకుంటున్నారు, ఏమీ లేదు బయట. సినిమా తెర మీద ఉందా మీలో ఉందా, ఇది పెద్ద టాపిక్. ఇది మీరు ఆలోచించదగ్గ విషయం. సినిమా తెర మీద ఉందా మీలో ఉందా, ఏమంటే తెర మీద ఏముందో అది ఉంది, సినిమా మాత్రం తెర మీద లేదు మీలోనే ఉంది. తెర మీద ఏముందో అది ఉంది, సినిమా మాత్రం తెర మీద లేదు. అంతే మానసి ఆ సినిమా ఆహా చూడండి, కవి ఆయనలో ఉండే కవి బయటకు వచ్చాడు. ఇవాళ ఉగాది కూడా కదా, మానసి తిరగేయండి సినిమా అవుతుంది. బాగుంది, చాలా బాగా చెప్పారు. ఏమిటో మిమ్మల్ని ఉగాది నాడు నేను ఇలా కూర్చోబెట్టి హింస పెడుతున్నాను, అసలే వేడి. మంచిది, కానీ మంచి ప్రోగ్రెస్ అయితే వచ్చింది మంత్రానికి. అయిపోయింది మంత్రం, వెరీ నైస్. అక్కడికి ఆ టాపిక్ అయిపోయిందండి, ద టాపిక్ ఈజ్ ఓవర్. అంటే విత్ ఇన్ ది మహా టాపిక్ ఒక టాపిక్ అయిపోయింది, ప్రళయం టాపిక్ అయింది. ఇప్పుడు ఇంకో టాపిక్ వస్తుంది. ఈ టాపిక్ ఏమిటంటే ఇప్పుడు చూడండి, వీడు పాఠం చదువుకుందుకు వచ్చాడు, వేదాంత పాఠం చదువుకుందుకు వచ్చాడు. దేనికోసమని? నేను వేదాంతాన్ని తెలుసుకోవాలి జిజ్ఞాసువై వచ్చాడు. జిజ్ఞాసువైతే ఏమవుతుంది, నువ్వు జ్ఞానాన్ని పొందితే ఏమిటవుతుంది, నీకు సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది. నేను ప్రస్తుతం సంసారంలో ఉన్నాను, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం వేదాంత పాఠానికి వచ్చాడు జిజ్ఞాసువు. అంటే సంసారి జిజ్ఞాసువై వచ్చాడు. సంసారి అంటే ఎవడండి, ఒక వ్యక్తి కదా. ఓ వ్యక్తి మనుష్య దేహాన్ని కలిగి ఉన్నాడు కనుక మనుష్య వ్యక్తి. వ్యక్తి అంటే ఆ సంస్కృత పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇండివిజువల్, ఇప్పుడు స్పీషీస్, జెనరిక్ స్పీషీస్ అంటారా, ఆ జెనరిక్ అండ్ స్పెసిఫిక్. వ్యక్తి అంటే స్పెసిఫిక్, జీనస్ అండ్ స్పీషీస్. జనర్ అనే ఈ పదాలకు చాలా కాషస్గా గమనించాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ పదాలు కూడా. సో వ్యక్తి అని మనం పదం వాడతాం. మీరు వ్యక్తి అంటే పలానా సుబ్బారావు రామారావు అలాగ మరీ అంతలాగా నామరూపంగా కాకుండా ఒక ఇండివిజ్యువల్, ఈ సుబ్బారావు రామారావు ఈ పేర్లకేం కానీ ఒక ఇండివిజ్యువల్. ఈ ఇండివిజ్యువల్ సంసారి, వీడు జిజ్ఞాసువై వచ్చాడు వేదాంత క్లాస్కి. ఏమండి ఇది ఎలా ఉందంటే, నాకు తలపోటు వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. తల గలవాడు, తలపోటు వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ డాక్టర్ ఏం చేయాలి, వీడు తల గలవాడు, వీడు తలకి ఏదో పోటు వచ్చింది, ఆ పోటు నివారణ చేసి మళ్ళీ తలగలవాడిని తలగలవాడిగా ఇంటికి పంపించాలి. అంతే కదా, వాడు తలకాయ, నాకు తలకాయ లేదనే పరిస్థితిని కల్పించి పెట్టకూడదు. అంతే కదా, తలపోటు వచ్చిందని వెళ్ళాడంటే తలకాయ లేదనే పరిస్థితిని నిర్మాణం చేశారనుకోండి, ఇంకా అప్పటి తలపోటు తగ్గిపోవడమే కాకుండా ఇంకా వీడు బతుకున్నంత కాలం ఇంకెప్పుడు తలపోటు కూడా రాదు, ఎందుకంటే తలకాయ లేకపోతే తలపోటే వస్తుంది. అలా ఉంటుందా ఎక్కడైనా ప్రపంచంలో? ఎక్కడా ఉండదు, కానీ వేదాంతంలో అలాగే ఉంటుంది. వేదాంతంలో అలాగే ఉంటుంది. మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఒకతను నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇలాగ నా భార్యతోటి నాకు ఈ కాపురం ససిగా లేదు. అమెరికాలో ఇలాగే ఉంటుంది, మీరేమనుకోకండి. సో కాపురం ససిగా లేదండి, నేను డివోర్స్కి పోదాం అనుకుంటున్నాను అని చెప్పాడు.
నేను అన్నాను కలిసి ఉండవయా, ప్రేమగా ఉండు అంటే అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, కెనడాలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను ఏం ప్రేమగా ఉంటానండి, ఆమె ఈ విధంగా ఉన్నది, ఆమెకి నేనుంటే ఇష్టం లేదు అంటే ఇంతకీ డివోర్స్కి నేను వెళ్తాను, మీ సలహా కోసం వచ్చానంటే నేను అన్నాను ఎవడు డివోర్స్ తీసుకోవాల్సిన వాడు? హూ ఆర్ యూ? వాట్ ఈజ్ డివోర్స్ అని మీమాంస. డివోర్స్ అంటే ఏమిటి? ఒక బంధాన్ని బ్రేక్ చేయటం. ఆ బంధం సత్యమా? కల్పితం కాదు బంధం. కల్పితమైన బంధానికి బ్రేక్ చేయడం కూడా ఎందుకు? తర్వాత డివోర్స్ తీసుకోవాల్సిన వాడు ఎవడు? ఒకడు ఉండాలి కదా. నీ స్వరూపం ఏమిటి? డివోర్స్ తీసుకోవాల్సిన నీ స్వరూపం ఏమిటి? హూ ఆర్ యూ? ముందు భర్త అవ్వాలి. భర్త అవ్వాలి కదా డివోర్స్ తీసుకోవాలంటే భార్య నుండి. కాబట్టి నువ్వు భర్తవా? హూ ఆర్ యూ? నువ్వు ఆలోచించు, నువ్వు భర్తవా? సో ఈ విధంగా చర్చ సాగింది. ఆయన సరే ఈ డివోర్స్ విషయంలో అట్ట పెట్టి కొంతకాలం క్లాసులు విందామని ఆయన క్లాసులు అటెండ్ అవ్వడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే ఏతావతా చెప్పొచ్చేది ఏమిటంటే, కొంతకాలం అయిన తర్వాత ఆవిడ డివోర్స్ ఏమంటే డివోర్స్ ఏముందని అడిగాను. డివోర్స్ ఏమిటి? వాట్ ఈస్ డివోర్స్? ఈ ఇల్లు నాదే, పోనీ నువ్వే ఎట్టు పెట్టుకో, నేను ఇంకోతో నేను కూడా ఓ రూమ్లో తలదాచుకుంటాను, నీకేమైనా అభ్యంతరమా? అంటే మరి డివోర్స్ ఇంకేముంది? డివోర్స్ ఏముంది? నువ్వే చూసుకో అది కూడా. నేను తలదాచుకుందుకు అభ్యంతరమా? డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నువ్వు ఇక్కడ తలదాచుకోవడానికి వీల్లేదు, నేను దీన్ని రెంట్కి ఇస్తాను, ఓకే నేను ఇంకో చోటకు పోతాను అని ఇంకో చోట రూమ్ తీసుకుని ఉన్నాడు. క్లాసులు రిటైర్ అయిపోయాడు. తర్వాత డబ్బు, ఫోన్ డబ్బు నువ్వు తీసుకో, ఎంత తీసుకుంటావు? నాకు మినిమం 50%. మినిమం ఎందుకు? నువ్వు 50% తీసేసుకో. కాగితం నీకే కాగితం కావాలంటే ఆ కాగితం అట్టించి పెట్టుకుంటావు. డివోర్స్ కల్పితమైన బంధము. తర్వాత డివోర్స్ తీసుకోవాల్సిన వ్యక్తి కూడా కల్పితమే. ఆఖరికి ఏమైందో తెలుసునండి, ఆ కేసు అంతా కూడా అలాగా దూది పింజె తేలిపోయినట్టుగా తేలిపోయింది. ఆయన విడిగా ఉండి తపస్సు చేసుకుంటూ వేదాంత క్లాసులు అధ్యయనం చేస్తూ ఆయన ఉండిపోయాడు. లీగల్ పేపర్స్ అనే గోల ఆవిడ పడదామనుకుంది, అది కూడా పడక్కర్లేకుండా ఆవిడ కోరికలన్నీ తీరిపోయి ఆవిడ వేరే వెళ్ళిపోయింది ఆవిడ. సో ది హోల్ థింగ్ ఈజ్ రిజాల్వ్. వేదాంతం అంటే ఇలా ఉంటుంది. సో వీడు వస్తాడు, నేను సంసారిని, నాకు సంసార బంధం నుండి విముక్తి కావాలి, జిజ్ఞాసు అయి వీడు వస్తాడు. వస్తే తలపోటుతో వచ్చిన వాడికి తలకి లేక తల కొట్టేసి ఇంక నీకు తలే లేదు పోటే ఉందన్నట్టుగా, అసలు సంసారం అనేది ఎవడికి? నాకు. నేను, ఈ నేను అనగానేమి? ఈజ్ ఇట్ ఎన్ ఇండివిజ్యువల్ సెపరేట్ ఫ్రమ్ ఎవరీ అదర్ ఇండివిజ్యువల్? అందరికంటే భిన్నమైన ఒక వ్యక్తి ఉండాలి కదా సంసార బంధం ఉండాలంటే. అసలు నువ్వు ఒక వ్యక్తివా? నాకు భార్యా పిల్లలు ఉన్నారు. నీకు భార్యా పిల్లలు ఉన్నారా? నువ్వు తండ్రివా? నువ్వు కొడుకువా? నువ్వు బ్రాహ్మణుడువా? నువ్వు క్షత్రియుడివా? నువ్వు భారతీయుడివా? నువ్వు అమెరికన్వా? నువ్వు మనిషివా? అసలు మనిషి అనగానేమి? రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటే మనిషి. ఆ చేతులని కాళ్ళ కింద వాడితే పశువు, కాళ్ళని చేతుల కింద వాడితే మనిషి. కాబట్టి మనిషి అనేది ఏమిటి? ఒకనొక సంస్థానానికి పెట్టుకున్న ముద్దు పేరు తప్ప అసలు అలాంటిది ఏమైనా ఉందా? నువ్వు మనిషివా? నీ చైతన్య స్వరూపంలో ఈ మనిషి అనేటువంటి లక్షణం ఉన్నదా? అసలు ఇంత ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆ చైతన్యంలో అసలు ఇట్ ఈస్ సంథింగ్నెస్ ఉందా? ఇట్ మస్ట్ బి సంథింగ్, ఆర్ ఇట్ యు మస్ట్ బి సంబాడీ. షుడ్ యూ బి సంబాడీ? ఇప్పుడు ఆకాశం ఉన్నది, ఇప్పుడు ఘటం అంటే ఫలానా రూపము, టేబుల్ అంటే ఇంకో రూపము, ఒక విశిష్టమైన రూపము కలిగి ఉన్నాయి పదార్థాలన్నీ. ఆకాశానికి ఏదైనా ఒక విశిష్టమైన రూపము ఉన్నదా? ఉండాలా? ఉండాల్సిన అవసరం ఉన్నదా? ఆకాశానికి ఒక విశిష్టమైన రూపం ఉందా లేదు? ఉండాల్సిన అవసరం ఉందా? ఏమో, ఒక విశిష్టమైన రూపం లేని కారణంగా ఆకాశానికి ఏదైనా లోటు వచ్చిందా? మరి నువ్వు కూడా ఆకాశము వంటి వాడవే అనుకో, నీకు విశిష్టమైన రూపమే లేదనుకో,
అంటే ఏమైపోయింది ఇక్కడికి? సంసార బంధం నుంచి నాకు విముక్తి కావాలనుకుని వీడు వెళ్తే సంసార బంధం తొలగించడం కాదు, ఈ నాకు నేను అనేది తొలగించి పారేస్తే తలపోటు తీసేయరా అంటే తలే తీసేసినట్టు అయిపోలేదు. నేను లేదు, నాకు లేదు, మరి నేను లేకపోతే నాకు లేకపోతే ఈ సంసార బంధం ఎవడికి? ఏమో ఎవడికో. అసలు మరి ఆరంభం ఎంతో చేశారు, సంసార బంధం నాకున్నది దాన్ని పోగొట్టుకోవాలని ఆరంభం చేశారు. అంతం ఎక్కడైంది? సంసార బంధం ఎవడికి ఉండాలో వాడే లేకుండా పోయాడు, అక్కడ అంతమైంది. జిజ్ఞాసుగా వీడు వచ్చాడు జ్ఞానం కావాలని. ఆఖరికి ఏమైంది? జిజ్ఞాసుకి జ్ఞానం ఇచ్చి జ్ఞానిగా చేసి పంపించడం కాదు, జిజ్ఞాసుకి అసలు జిజ్ఞాసు అనేవాడే లేడుగా చేసేసి పంపించేయడం. పంపించడానికి ఇంకేం లేదు, అక్కడ పంపించడానికి కూడా ఏమీ లేదు. ఇది నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు, ఎక్స్ప్రెషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి ఫర్ త్రీ రీజన్స్. ఒకటి, తత్వాన్ని వర్డ్స్లో పెట్టడం కష్టం, అసంభవమేమో కూడా. వన్ టూ, ఒకవేళ వర్డ్స్లో పెట్టగలిగినా చాలా సూక్ష్మంగా ఉంటుంది, అది కిటుకు అంటారు. ఆ కిటుకు పట్టుకుంటే కానీ చాలా క్రిటికల్గా ఉంటుంది, వెరీ క్రిటికల్. ఏమండి అంటే మీకు దృష్టాంతం చెప్తా, క్రిటికల్ టెంపరేచర్ అని ఉంది ఫిజిక్స్లో, క్రిటికల్ టెంపరేచర్. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉందనుకోండి, దాని క్రిటికల్ టెంపరేచర్ 15.1 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే అర్థం ఏంటో తెలుసునండి, 15.1 బిలో ఆర్ 15.1 దాన్ని మీరు ప్రెషరైజ్ చేస్తే అది లిక్విఫై అవుతుంది. 15.1 కంటే కొంచెం పెంచండి, 15.15 ఇప్పుడు ప్రెషరైజ్ చేయండి, లిక్విఫై కాదు. 10,000 pounds ప్రెషర్ పెట్టండి, లిక్విఫై అవ్వదు. 1,000,000 pounds ప్రెషర్ పెట్టండి, లిక్విఫై అవ్వదు, అవ్వదు ఇంకా. అంటే అంత క్రిటికల్ అన్నమాట, ఆ 15.1 ఇస్ సో క్రిటికల్. ఈ వేదాంతం అలాంటిది, అంత క్రిటికల్గా ఉంటుంది. ఆ కిటుకు మీరు పట్టుకోకపోతే మీరు ఎంత తల్లకిందులుగా తపస్సు చేసినా మీకు అది దొరకదు, అటువంటి ఇబ్బంది ఉంటుంది. అంచేతను దీన్ని బోధించడంలో కొంత క్లేశం ఉంటుంది. తర్వాత వ్యక్తిగతంగా నాకున్న ట్రైనింగ్ సరిపడకపోవచ్చు కూడాను, దాన్ని బోధించడంలో క్లేశం ఉంటుంది. నేను గమనించింది ఏమిటంటే, వేదాంతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు బోధించేవాళ్ళు కూడా ఒకనొక ఎంటిటీ, ఒకనొక ఇండివిజ్యువల్నితో ప్రారంభించి ఆ ఇండివిజ్యువల్కి శోభని చేకూర్చడానికి, ఆ ఇండివిజ్యువల్ని ఎంబలిష్ చేయడానికి, ఆ ఇండివిజ్యువల్ని సంసారి నుండి అసంసారిగా, జ్ఞాని నుండి అజ్ఞాని నుండి జ్ఞానిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది ఆ బోధ, ఆ అధ్యయనము కూడా. ఎంతవరకు అయితే మీరు ఇండివిజువల్ని అట్టిపెట్టి దాన్ని అలాగే నిలబెట్టి దానికి అజ్ఞానం తీసేసి జ్ఞానం పెడదామని, సంసారం తీసేసి మోక్షం పెడదామని మీరు ఎంతవరకు అయితే ప్రయత్నం చేస్తారో అంతవరకు మీకు వేదాంతం అర్థమే కాదు. అంచేతనే ఒక్క మాటలో చెప్పాలంటే, బంధ విముక్తి వ్యక్తికి కాదు, బంధ విముక్తి వ్యక్తి నుండి. ది లిబరేషన్ ఈజ్ నాట్ ఆఫ్ ది పర్సన్, ది లిబరేషన్ ఈజ్ ఫ్రమ్ ది పర్సన్. నేను ఒక వ్యక్తిని అనుకోవడమే బంధం. కాబట్టి నేను వ్యక్తిని, నాకు సంసారం నుండి విముక్తి ఇవ్వండి కాదు, నేను వ్యక్తిని అనే పరిచ్ఛేదం నుండే బంధం. మరి నేను ఇంకో ప్రశ్న వస్తుంది, నేను వ్యక్తిని కాకపోతే మరేమిటి అని. నువ్వు ఏదో ఒకటి అయి ఉండాలా? ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడివి అన్నారు అనుకోండి, ఇంకొకటి వచ్చి నువ్వు బ్రాహ్మణుడివి కాదు అంటే, మరి నేను బ్రాహ్మణుడిని కాకపోతే ఏమిటి అంటే, ఏదో అంటే వీడి అభిప్రాయం ఏమిటంటే, 4 వర్ణాలు ఉన్నాయి, నేను ఏదో ఒక వర్ణం వాడిని అయి ఉండాలి, అప్పుడే ఆ క్వశ్చన్ వస్తుంది. అవునండి, అసలు సపోజ్ వర్ణం అనే దానినే మీ దృష్టిలో లేదనుకోండి, అప్పుడు ఆ ప్రశ్న వస్తుందా? రాదు. అలాగే నేను నువ్వు వ్యక్తివి, నువ్వు ఏ వ్యక్తినని నువ్వు అనుకుంటున్నావో ఆ వ్యక్తివి నువ్వు కావు. ఓకే, నేను అనుకుంటున్న వ్యక్తిని నేను కాను,
మరి నేను ఎటువంటి వ్యక్తిని అని మీరు ప్రశ్న వేశారంటే ఆ ప్రశ్న వెనకాల ఉన్న అభిప్రాయం ఏంటంటే నేను ఏదో ఒక వ్యక్తిని అయి ఉండాలి అని మీ అభిప్రాయం. అసలు నువ్వు వ్యక్తివే కాదు, మరి అయితే నేనేమిటి? మళ్ళీ తప్పు ప్రశ్న. ఎందుకంటే నేను వ్యక్తినే కాకపోతే ఏదో ఒకటి అయి ఉండాలి, వాట్ ఈస్ దాట్ అని. నువ్వు ఏదో ఒకటి అయి ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఏదో ఒకటి అయి ఉండక్కర్లేదు. ఎందుకో తెలుసిన, యు ఆర్ వాట్ యు ఆర్, యు ఆర్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి డిఫైన్డ్, యు ఆర్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి కేటగరైజ్డ్, యు ఆర్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్, యు ఆర్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి విజువలైజ్డ్. యు ఆర్ వాట్ యు ఆర్. యు నీడ్ నాట్ బి సమ్ బాడీ, యు నీడ్ నాట్ బి సంథింగ్, యు జస్ట్ బీ వాట్ యు ఆర్. కాబట్టి ఆ వ్యక్తిత్వం అనేది ఏదైతే కలదో, పర్సనాలిటీ, అలా అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటారు, పెర్సోనా అని కూడా అంటారు. మీరు డిక్షనరీ చూసుకోండి ఒకసారి, ఇంగ్లీష్ డిక్షనరీ, ఇంగ్లీష్ పదాలు కూడా వస్తూ ఉంటాయి. పెర్సోనా ఏ ఎక్స్ట్రా ఉంటుంది, పెర్సన్. ఆ పెర్సన్ అనేవాడు ఒకడు ఉంటే వాడికి సంసారం, వాడికి మోక్షం, వాడికి జ్ఞానం. పెర్సనే లేడు అసలు, పెర్సనే కల్పితం. పెర్సనే కల్పితం అయితే, ఇందాక నేను చెప్పిన డైవోర్స్ ఎగ్జాంపుల్ కూడా మంచి ఎగ్జాంపులే. బంధమే కల్పితం, డివోర్సే కల్పితం. ఇప్పుడు వాడేమీ చేయడు, అలా ఉండిపోతాడు. అలా ఉండిపోతే వాడి నుంచి డివోర్స్ తీసుకోవాలంటే మీరు తీసుకోవాలి తప్ప వాడికేం అక్కర్లా. సో ఐ హ్యావ్ సీన్ సచ్ కేస్ ఫ్రమ్ హిస్ సైడ్, హీఈస్ నాట్ సీకింగ్ ఎనీథింగ్. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ నౌ టు హిమ్? వాడికి ఏ బంధం ఉండదు. ఇక్కడ కూడా ఏమో దృష్టాంతం, ఏదో ఆ టైం కల్లాతో వచ్చిన దృష్టాంతం చెప్పాను. వాటెవర్, ఆ పర్సనాలిటీయే బంధము. నేను ఒకనొక వ్యక్తినై ఉంటాను అన్నదే బంధము. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, లోక వ్యవహారంలో ఆ పర్సనాలిటీ ఎంత బలంగా ఉంటుంది. ఏమండి, మీరు రిచువలిస్టిక్గా ఉన్నప్పుడు ఆ పర్సనాలిటీ ఎంత బలంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అంచేతనే కర్మకాండ అది కర్మయోగంగా తీర్చిదిద్దబడితే పర్వాలేదు, కానీ లేకపోతే అది కూడా బంధహేతువే అవుతుంది. ఎందుకంటే అదొక వ్యక్తిత్వాన్ని బలం చేసి పెడుతుంది. మీరు వ్యక్తిత్వాన్ని బలం చేసి పెట్టిన తర్వాత ఇంకా మీకు వేదాంతం ఎక్కదు, మీకు వేదాంతం వర్కౌట్ కాదు. అంచేతనే వ్యక్తిత్వాన్ని బలం చేసే విధంగా చదివే వేదాంతం వల్ల వాడికి ప్రయోజనం కూడా ఎక్కువ ఉండదు. వాడి నేను గొప్ప వేదాంతం చదువుకున్నాననే ఒక వ్యక్తిత్వాన్ని బలం చేసి కూర్చుంటాడు. దాంతో ఆ వేదాంతం వాడికి బంధమవుతుంది తప్ప అది విముక్తినివ్వదు. చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ ఇది. దీని విచారము ఉన్నది, పెద్ద విచారం. ఇది మనం తర్వాతి క్లాసులో మొదలు పెడదాం. మీకందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణము